నాగేశ్వర్ గారు ఓటుకు నోటు కేసులో 6 ఏళ్ల తర్వాత రెడీ చేసినటువంటి ఛార్జ్ షీట్ లో పొందుపరిచినటువంటి ఛార్జ్ షీట్ లో చంద్రబాబు గారి పేరు లేకుండా పెట్టడం పట్ల టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి ఇక మాకు ఇబ్బంది లేదు చంద్రబాబు గారు దీంట్లోంచి పూర్తిగా బయటికి వచ్చినట్లే అన్నారు ఓన్లీ రేవంత్ రెడ్డి గారి పేరునే దాంట్లో ప్రస్తావించారు దీన్ని ఎలా చూడాలి ఇక చంద్రబాబుకి ఏ సమస్య లేనట్లేనా ఈ కేసుతో సంబంధం తెగిపోయినట్లేనా పూర్తిగా ఇప్పటికిప్పుడు చెప్పలేము ఎందుకంటే అడిషనల్ ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే గతంలో ఏసీబీ ఇచ్చిన విచారణ సమయంలో కూడా చంద్రబాబుపై సరైనటువంటి సాక్ష్యాధారాలు లేవు అని చర్చకొచ్చింది ఇప్పుడు ఈడీ కూడా చంద్రబాబు నాయన్ను నిందితునిగా అక్యూజ్డ్గా చెప్పలేదు సో మనకు గుర్తుండే ఉంటుంది ఆ రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ హోంమంత్రిగా ఉన్న నాయన నరసింహారెడ్డి బ్రహ్మదేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు చంద్రబాబు నాయుడు కాపాడలేడు ఈ స్టేట్మెంట్ పదే పదే రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి రాష్ట్ర హోంమంత్రి నుంచి మనం విన్నాం మరి ఇప్పుడు కాపాడిన బ్రహ్మదేవుడు ఎవరు అనేది నా మొదటి క్వశ్చన్ సో చంద్రబాబు నాయుడు ఎందుకు కాపాడారు ఎవరు కాపాడారు ఆ బ్రహ్మదేవుడు ఎవరు లేదు చంద్రబాబు నాయుడు ఇందులో నిందితుడు కాదు అనుకుంటారు అనుకున్నప్పుడు మరి ఆయన పైన ఓటుకు నోటు పై ఆధారంగా కేసు ఆధారంగా పెద్ద రాజకీయ దాడిని అధికార టీఆర్ఎస్ ఎందుకు చేసింది అధికార టీఆర్ఎస్ఏ కాదు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఇప్పటికీ కూడా అంశాన్ని ప్రస్తావిస్తూనే ఉంటుంది సో పెద్ద ఎత్తున ఒక రాజకీయ అటాక్ ఎందుకు చేసినట్లు దానివల్ల చంద్రబాబు నాయుడుకు జరగాల్సిన నష్టం జరిగింది కదా మరి దానికి సమాధానం అన్నా చెప్పాలి సో అంటే రాజకీయాలలో వాస్తవికత ఆధారంగా రాజకీయాలు ఉండవు అనటానికి ఇదేమైనా నిదర్శనం అనుకుందామా ఇంకొక అనుమానం ఏంటంటే అందరికీ కళ్ళ ముందు అక్కడ కొంతమంది కనబడ్డారు డబ్బులు కనబడ్డాయి రేవంత్ రెడ్డి కనబడ్డాడు చంద్రబాబు నాయుడు కూడా వినిపించాడు కదా సో మరి ఈ చంద్రబాబు నాయుడు ఆడియో టేప్ ఉంది కదా అది చంద్రబాబు నాయుడు వాయిస్గానే మనకేదే అర్థమైంది మరి అది ఆడియో టేప్ నిజం కాదా అదన్న చెప్పాలి ఆడియో టేప్ అంటూ ఉంది అది నిజము కాదు అది చంద్రబాబు నాయుడుది కాదు అది డాక్టర్ అంటే అది కావాలని సృష్టించింది అని అయినా చెప్పాలి చెప్పినప్పుడు ఆ కావాలని సృష్టించిన వారిపైనైనా చర్య తీసుకోవాలి చంద్రబాబు నాయుడు పరువు నష్టం కలిగింది కదా చంద్రబాబు నాయుడుకు నష్టం కలిగించే రీతిలో ఆయన వాయిస్ను మిమిక్రీ చేస్తూ మరొకటి చేస్తూ ఎవరో వాడారు దాన్ని అన్ని టీవీ ఛానళ్ళు ప్రసారం చేస్తాయి దీనిపైన కూడా లీగల్ కేసు ఉండాలి కదా పోనీయండి లీగల్ కేసు ప్రభుత్వం పెట్టలేదు అనుకుందాం చంద్రబాబు నాయుడు అయినా పెట్టాలి కదా ఇలా నేను లేకపోయినా నన్ను ఉన్నట్లుగా వాయిస్ చూపెట్టారు ఈ రకంగా నా పరువు నష్టం జరిగింది అని ఆయనైనా కేసేయాలి మీరు మీరు ఆశ్చర్యం చూడండి మనకు అందులో చంద్రబాబు నాయుడు వాయిస్ వినిపిస్తుంది కానీ ఆయన నిందితుడిగా అభియోగ ఛార్జ్ షీట్లో ఉండదు సో ఆయన పైన సాక్ష్యాధారాలు లేవంటారు మన కళ్ళ ముందేమో ఆయన వాయిస్ వినిపిస్తుంది ఆ వాయిస్ ఆయనది కాదు అని ఎవరు అధికారికంగా అనరు నా ఇవన్నీ పత్రికల్లో వచ్చిన దాన్ని బట్టి ఈడీ కూడా చంద్రబాబు నాయుడు ఆడియో టేపుల్లో చంద్రబాబు నాయుడు వాయిస్గా చెప్పబడుతున్నది చంద్రబాబు నాయుడు కాదు అని కూడా ఎవరు అనలేదు మరి చంద్రబాబు నాయుడు కానప్పుడు ఒకవేళ అయితే చంద్రబాబు నాయుడు కాదనుకుందాం కానప్పుడు మరి అలాంటి ఆడియో డాక్టర్ టేప్ పెట్టి రాష్ట్రంలో ఒక ప్రఖ్యాత రాజకీయ నాయకుని పరువును తీసినందుకు కాను ఎవరికో అని మీద కేసు ఉండాలి కదా సో ఆ కేసు ప్రభుత్వం ఎందుకు పెట్టదు ప్రభుత్వం పెట్టకపోయినా పరువుకు నష్టం కలిగిన చంద్రబాబు నాయుడు ఎందుకు పెట్టడు అంటే అందరూకి అన్నీ తెలుసు కానీ అంతా కామ్ అందరూ శాఖాహారలే చేపల బుట్ట మాయమై ఇంతే కదా సో ఇందులో మరి అసలు ఏంటి మతలం అంటే బహుశా చంద్రబాబు నాయుడు కూడా చాలా ధైర్యంగా ఒక మాట చెప్పాడు ఆ రోజుల్లోనే నాపై కనుక నన్ను కనుక ముట్టుకుంటే ప్రభుత్వమే కూలిపోతుందని కేసీఆర్ హెచ్చరించేవాడు ఆ చంద్రబాబు నాయుడు హెచ్చరిక కూడా ఇక్కడ కీలకం ఏ ధైర్యంతో చంద్రబాబు నాయుడు హెచ్చరించి ఉండుండాలి బహుశా ఈ ఆడియో టేప్ రికార్డింగ్కు చట్టబద్ధత ఉండకపోవాలి సో చట్ట విరుద్ధంగా దీన్ని ఆడియో రికార్డింగ్ చేసి ఉంటారు చట్ట విరుద్ధంగా ఆడియో రికార్డింగ్ చేసినప్పుడు ఆ ఆడియో చంద్రబాబు నాయుడుది అయినా కూడా అది కోర్టులో సాక్ష్యంగా పెట్టలేదు కోర్టులో సాక్ష్యంగా పెట్టినప్పుడు ఏ అది ఏ నిబంధనల ప్రకారం ఏ చట్టం ప్రకారం మీరు ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆడియో అంటే ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా
ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్న ఒక నాయకుని ఆడియోను వాయిస్ ఎలా టేప్ రికార్డ్ చేస్తారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సీన్ ఆఫ్ అఫైర్స్ ఆ వాయిస్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎందుకంటే ఇది 2015 మే 30 లో జరిగింది సో ఒక పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి వాయిస్ ను మీరు ఎలా రికార్డ్ చేస్తారు చట్టబద్ధంగా ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి రాజకీయంగా చూసుకున్నప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి తెలంగాణ కూడా ఉన్న సమయంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి సో అలాంటి వ్యక్తి పైన ఏ రకంగా ఏ నిబంధన లేకుండా రికార్డ్ చేస్తారా ఇది రైట్ టు ప్రైవసీ వ్యక్తిగత గోప్యతకు భంగం కాదా సో వ్యక్తిగత గోప్యత అనేది ప్రాథమిక హక్కని సుప్రీంకోర్టు కూడా ఆ తర్వాత తీర్పు కూడా చెప్పింది సో అందువల్ల చంద్రబాబు నాయుడు ఫండమెంటల్ రైట్స్ కు విఘాతం కలిగించారని చెప్పి అది రివర్స్ లో కేసీఆర్ ప్రభుత్వం పైన కేసు అయ్యే అవకాశం ఉంది ఏ చట్టము ఏ నిబంధన ఏ అనుమతి లేకుండా రికార్డ్ చేసి ఉంటే సో ఇలా ఇలాంటి అనేక క్వశ్చన్స్ వస్తాయి ఒకవేళ అనుమతితోనే రికార్డ్ చేశారనుకుందాం ఇంకా చాలా క్వశ్చన్స్ మళ్ళీ పుట్టుకొస్తాయి అందువల్ల చంద్రబాబు నాయుడు పేరును సాంకేతిక కారణాల రీత్యానే తొలగించారా ఇది ఒక అనుమానం ఇక రెండవ అనుమానం ఏంటంటే రాజకీయ కారణాలతోనే తొలగించారా ఎందుకంటే ఆ రోజుల్లో కూడా వార్తలు వచ్చాయి చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో బీజేపీతో కలిసి ఉన్నారు సో నరేంద్ర మోడీ కూడా ఇంటర్వ్యూని అమిత్ షా కూడా ఇంటర్వ్యూని అయ్యారు వారి ప్రమేయం వల్లనే చంద్రబాబు నాయుడు పైన కేసు పెట్టడానికి కేసీఆర్ వెనుకాడుతున్నాడు ఒకవేళ అదే నిజమైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మోడీతో లేడు బీజేపీతో లేడు అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వ సాయం ఉండదు మరి ఎందుకు కేసు పెడతలేడు ఇప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ కాదు కదా రాజకీయంగా మాకైతే చంద్రబాబు నాయుడు పైన నష్టం కలిగించే పని చేయవద్దని బీజేపీకి చెప్పదు కదా బీజేపీకి మోడీకి తప్ప కేసీఆర్ ఇంకెవరికైనా ఇంటాడా అమిత్ షా మోడీకి తప్ప సో మరి ఎందుకు చంద్రబాబు నాయుడు మీద పెట్టలేదు అంటే బహుశా చంద్రబాబు నాయుడు తో రాజకీయ కయ్యం అవసరం లేదు గనక తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో లేదు అదృశ్యమైంది తెలుగుదేశం అనుకూలులు తెలుగుదేశం మద్దతుదారులు ఇవాళ టీఆర్ఎస్ తోనే ఉన్నారు ఇది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మనకు రుజువైంది తెలంగాణ ప్రాంతంలో తెలంగాణలోని ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు ఉన్న ఎల్బీ నగర్ ప్రాంతంలో బీజేపీ గెలిచింది ఆంధ్ర సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వారు ఎక్కువగా ఉన్న మీకు కూకట్పల్లి నుంచి శేలింగంపల్లి వరకు టీఆర్ఎస్ గెలిచింది అందువల్ల చంద్రబాబు నాయుడు వెనకాల పడడం ద్వారా ఒకప్పుడు కలిగిన రాజకీయ ప్రయోజనం ఇప్పుడు కలగదు అప్పుడంటే తెలుగుదేశం బలంగా ఉండే 2015లో ఎందుకంటే 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 15 సీట్లు తెచ్చుకుంది హైదరాబాద్ నగరంలో గణనీయమైన సీట్లు తెచ్చుకుంది సో అందువల్ల తెలుగుదేశాన్ని దెబ్బతీయడం 2015లో రాజకీయంగా టీఆర్ఎస్ అవసరం ఈ రోజు చంద్రబాబు నాయుడు టార్గెట్ చేయడం ఆ రోజు అవసరం ఆ ప్రయోజనాలు ఆల్రెడీ పొందారు పొందిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తే టీడీపీ ఎలాగూ లేదు టీడీపీ ఓట్లు బీజేపీకి షిఫ్ట్ కావు కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వలేదు ఈ సెంటిమెంట్ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పైన ఉంది అది అందుకే బీజేపీకి అక్కడ 1% ఓటింగ్ మించడం లేదు ఈ టీడీపీ ఓట్లు ఓటర్లు కాంగ్రెస్ వైపు వెళ్ళరు ఎందుకంటే వాళ్ళు సహజ యాంటీ కాంగ్రెస్ ఓటర్లు సో అందువల్ల టీడీపీ ఓటర్లు టీఆర్ఎస్ వైపే రావాలి వచ్చారనే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మనకు కనబడుతుంది అందువల్ల ఇలా మళ్ళీ చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తే ఈ ఓటర్లు టీఆర్ఎస్కు దూరం అయ్యే అవకాశం ఉంటుంది అని గనక రాజకీయంగా భావించి చంద్రబాబు నాయుడు పేరును తొలగించారా ఇవన్నీ ప్రశ్నలే నా దగ్గర కూడా సమాధానాలు లేవు ఈ ప్రశ్నలకు సమాధానాలు అయితే దొరకాలి ఎందుకంటే వాయిస్ మనకు వినబడ్డది నాకేది అర్థమైన వరకు ఎవరికైనా అర్థమైతే చంద్రబాబు నాయుడు వాయిసే అనుమానమే లేదు మరి ఆ వాయిస్ చంద్రబాబు నాయుడు అయినప్పుడు ఆయన నిందితునిగా ఆయన పేరు ఉండాలి లేనప్పుడు ఆ వాయిస్ను ఎవరిది మిమిక్రీ ఎవరు చేశారు ఇలా ఎందుకు చేశారు ఇదో ఈ కుట్ర ఏంటి చంద్రబాబు నాయుడును వ్యక్తిగతంగా రిప్యుటేషన్ దెబ్బతీయడానికి కుట్ర జరిగిందన్న ఎస్టాబ్లిష్ కావాలి మరి ఎందుకు కేసీఆర్ అనుకోవడం లేదు ఎందుకంటే ఇవాళ బీజేపీ చంద్రబాబు నాయుడు రక్షించడానికి రాదు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పైన ఓటుకు నోటు కేసులో నిందితులుగా ఉంటే బాగుంటుందని ఆశిస్తారు జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కు మంచి సంబంధాలు ఉన్నాయి అయినా కూడా మరి ఎందుకు కేసులో చంద్రబాబు నాయుడు పేరు లేదు అంటే బహుశా రాజకీయంగా తమకు ఉపయోగపడదు నష్టం కలుగుతుంది అని కేసీఆర్ ప్రభుత్వం భావించాలి
అలాగే సాంకేతికంగా ఉన్న ఛాలెంజ్ సమస్య కూడా ఉండుండాలి. అంటే ఎందుకు ఎవరు ఎలా ఏ నిబంధన ప్రకారం ఏ చట్టం ప్రకారం మీరు టెలిఫోన్ ట్యాపింగ్ చేశారు అనే ఒక టెక్నికల్ ప్రాబ్లం. అది ఒక పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి టెలిఫోన్లను ఉమ్మడి రాజధానిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రికార్డ్ చేయడం అంటే ట్యాపింగ్ చేయడం అంటే చాలా పెద్ద నేరమే. బహుశా దానికి వెనకాడి చంద్రబాబు నాయుడు పేరు ఇందులో లేకుండా చేస్తున్నారు.